గుడ్ ఆఫ్టర్నూన్ డీటెయిల్స్ చూస్తే ఖగోళ సాంకేతిక పరిజ్ఞానంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో చరిత్ర సృష్టించింది విశ్వ శోధన కోసం ఏడేళ్ల క్రితం ప్రయోగించిన పిఎస్ఎల్వి థర్టీ సెవెన్ రాకెట్ పైభాగంలో పిఎస్ ఫోర్ సురక్షితంగా తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది మానవాళికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భూమికి చేరుకుంది ప్రయోగం తర్వాత ఎనిమిదేళ్లలోపు రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించడం అన్నది అంతర్జాతీయ అంతరిక్ష వ్యర్థాల నియంత్రణ మార్గదర్శకాలకు లోబడి ఉందని ఇస్రో తెలిపింది భూమిపై ఎలాంటి ప్రమాదం లేకుండా రాకెట్లోని పై భాగాన్ని నేలకు చేర్చి కొత్త చరిత్ర సృష్టించింది ఇస్రో ప్రయోగ కేంద్రం నుంచి భూస్థిర కక్షకు చేరిన రాకెట్లు ఎక్కడా కూలిపోయి శకలాలు మానవులకి నష్టం చేకూరుతాయనే సందేహం వచ్చిన ప్రస్తుత సమయంలో నింగిలోకి పంపిన రాకెట్ను భూమికి చేర్చేలా ఇస్రో ఏర్పాట్లు చేసింది ఇస్రో చరిత్రలో ఇది మైలురాయిగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు రెండు వేల పదిహేడులో పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ రాకెట్ ను ప్రయోగించింది ఇస్రో ఈ ప్రయోగం ద్వారా ఇస్రో ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను నిర్దేశక కక్షలోకి చేర్చి రికార్డు సృష్టించింది ఇస్రో చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది ఈ ప్రయోగం అయితే ఏడేల క్రితం చేపట్టిన పిఎస్ఎల్వి థర్టీ సెవెన్ రాకెట్ ద్వారా నింగిలోకి నూట నాలుగు ఉపగ్రహాలు పంపించారు ఇప్పుడు ఆ రాకెట్ మళ్లీ భూ వాతావరణంలోని సురక్షితంగా వచ్చేలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అన్ని జాగ్రత్తలు తీసుకుంది రెండు వేల పదిహేడు ఫిబ్రవరి సి థర్టీ సెవెన్ ను లాంచ్ చేశారు అందులో కార్టోసాట్ టూ డిని ప్రధాన పేలోడ్ గా తీసుకువెళ్లారు నూట మూడు శాటిలైట్లను కో ప్యాసింజర్ గా తీసుకువెళ్లారు ఒకే రాకెట్ ద్వారా నూట నాలుగు ఉపగ్రహాలను ఒకే ప్రయోగ పరీక్ష ద్వారా నింగిలోకి పంపిన ఇస్రో ఖగోళ చరిత్రలో కొత్త అధ్యయనానికి తెరలేపింది ఇక పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ ద్వారా పంపిన శాటిలైట్లు నిర్దేశిత కక్షలో విడిచిపెట్టిన తర్వాత ఆ రాకెట్ కు చెందిన అప్పర్ స్టేజ్ ఫోర్ కూడా కక్షలోనే ఉండిపోయింది ఆ స్పేస్ విడిభాగాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఆర్బిటల్ యాటిట్యూడ్ తగ్గిపోయింది భూ వాతావరణంలో ఉన్న ఐస్కాంత శక్తి క్షీణించింది ఆపై అక్టోబర్ ఆరో తేదీన పిఎస్ఎల్వి రాకెట్ రీఎంట్రీ ఇచ్చినట్లు ఇస్రో తెలిపింది కాగా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఆ రాకెట్ కూలినట్లు భావిస్తున్నారు అంతర్జాతీయ డిబ్రీస్ మిడేషన్ గా సూత్రాల ప్రకారం రాకెట్ భూ వాతావరణంలోకి రీఎంట్రీ అయిన ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది ఈ ప్రక్రియ అంతా ఇస్రో దాని ఇస్రో సిస్టమ్ ఫర్ సేమన్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్ మేనేజ్మెంట్ సౌకర్యం ద్వారా నిష్ఠంగా పరిశీలించిందట రాకెట్ యుఎస్ స్పేస్ కమాండ్ ఐఎస్ ఫోర్ ఓఎం రెండు ఊహించినట్లుగానే పిఎస్ఎల్వి సిటీ సకలాలు అక్టోబర్ ఆరున ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంపై పడ్డాయని ఇస్రో ప్రకటించింది అంతరిక్ష శిథిలాల నివారణకు భారత్ నిబద్ధతను ఈవెంట్ హైలైట్ చేస్తుందని ఇస్రో తమ వెబ్సైట్లో వెల్లడించింది దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది రతన్ టాటా దేశానికి సేవించిన సేవలు సీఎం చంద్రబాబు ప్రస్తావించారు విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు రతన్ టాటా ఎంతో కృషి చేశారని తెలిపారు రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికి తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు టాటా మృతికి సంతాపంగా కేబినెట్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది ఇక రతన్ టాటా చిత్రపటానికి పూలమాలు వేసిన ముఖ్యమంత్రి మంత్రులు నివాళులర్పించారు అనంతరం సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ముంబై బయలుదేరి వెళ్లారు దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు రతన్ టాటా ఎంతో కృషి చేశారని తెలిపారు రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసిన ముఖ్యమంత్రి మంత్రులు నివాళులర్పించారు అనంతరం సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ముంబై బయలుదేరి వెళ్లారు అనారోగ్యంతో కన్నుమూసిన రతన్ టాటా అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నాయి ముంబై నారియన్ పాయింట్లోని నేషనల్ ఫర్ ఫెర్మంగ్రీస్ ఆర్ట్స్లోని సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన భౌతికాయాన్ని ప్రజల సందర్శన అర్థం ఉంచుతారు అక్కడ ప్రజలు నివాళులర్పించిన తర్వాత వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరుగుతాయి రతన్ టాటా అంత్యక్రియలకు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనుంది దివంగత పారిశ్రామికవేత్తకు గౌరవ సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంపై తిరుగులేని ముద్ర వేసిన పారిశ్రామికవేత్త అయినా ఎప్పుడూ మిలినియర్లతో కలిసి కనిపించేవారు కాదు ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు ఖండాల్లోని వంద దేశాల్లో టాటా గ్రూప్స్ కు చెందిన ముప్పై కంపెనీలు ఆయన నేతృత్వం నడుస్తున్నాయి అయినా అత్యంత సాధారణ జీవితం గడిపారు జేఆర్డీ టాటా నుంచి ఘనమైన వారసత్వాన్ని అందుపుంచుకున్న రతన్ టాటా టాటా గ్రూప్ ను వ్యాపార రంగంలో సమున్నత స్థాయికి తీసుకొచ్చారు కార్పొరేట్ టైటాన్ గా అత్యంత గౌరవ జీవితాన్ని గడిపిన అరుదైన వ్యక్తి రతన్ టాటా తరతరాలకు విలువలకు కట్టుబడుతూనే భవిష్యత్ అవసరాలకు పసిగట్టారు చిన్న విషయాలను కూడా శ్రద్ధగా పరిశీలించేవారు తీసుకున్న నిర్ణయాలు అమలు కోసం ఎంతటి సాహసానికైనా తెగించేవారు ఒకంత ధైర్యం ఇంకొంత సాహసం సరికొత్త ఆలోచనలు ఉంటే చాలు అత్యున్నత శిఖరాలను అందుకోవచ్చని ఘనమైన విజయాలను సాధించవచ్చని నిరూపించిన పారిశ్రామిక దిగ్గజం దేశ కీర్తిని ఖండాంతరాలు దాటించిన తేజం భారతదేశ వ్యాపార రంగానికి పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి రతన్ టాటా అత్యంత నిరాడంబరంగా జీవించిన రతన్ టాటా ముంబైలోని అత్యంత చిన్న ఇంట్లో ఆయన నివసించేవారు తన టాటా సెడాన్ కార్ను ఆయనే నడిపేవారు ప్రైవసీకి ఎక్కువగా ఇష్టపడేవారు మీడియా ప్రచారానికి దూరంగా ఉండేవారు తనతో పాటు పుస్తకాలను సీడీలను పెంపుడు కుక్కలను ఉంచుకునేవారు సేవా గుణంతో దాతృత్వంలో రతన్ టాటా ఎప్పుడు ముందుండేవారు పంతొమ్మిది వందల డెబ్బైలలోనే ఆయన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు అఘాఖాన్ హాస్పిటల్ వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన టాటా సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టాటా గ్రూప్ సేవా కార్యక్రమాలు కొత్త రూపును సంతరించుకున్నాయి టాటా ట్రస్ట్లను మరింతగా విస్తరించారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నావల్ టాటా సోనులకు రతన్ టాటా జన్మించారు ఎనిమిదవ తరగతి వరకు ఆయన ముంబైలోనే కాంపియన్ పాఠశాల చదివారు ఆ తర్వాత కేద్రడల్ అండ్ జాన్ కనన్ పాఠశాలలో చదువు కొనసాగించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో న్యూయార్క్ లోని రివర్డల్ కంట్రీ స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రజికల్ ఇంజనీరింగ్ లో పట్టా అందుకున్నారు ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కీల్ లో చేరి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో టాటా స్టీల్లో చేరడం ద్వారా తన వ్యాపార ప్రస్థానాన్ని రతన్ టాటా ప్రారంభించారు తొమ్మిదేళ్ల తర్వాత నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ కు డైరెక్టర్ గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంక్షోభంలో ఉన్న టాటా గ్రూప్స్కు చెందిన ఎంప్రెస్ మిల్స్కు మారారు టాటా గ్రూప్లోని ఇతర ఉన్నతాధికారులు ఆయన ప్రణాళికలను అంగీకరించకపోవడంతో అధిమూతపడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టాటా సన్స్ చైర్మన్గా జేఆర్డీ టాటా తప్పుకుని రతన్ టాటాను వారసుడిగా ప్రకటించారు టాటా సన్స్ చైర్మన్గా బాధితులు చేపట్టిన రతన్ టాటా సంస్థను భారీగా విస్తరించారు పేదవాడి కారైన టాటా నానో పాటు టాటా ఇండికా కార్లను మార్కెట్ కు పరిచయం చేశారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తన డెబ్బై ఐదవ పుట్టినరోజు నాడు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి రతన్ టాటా వైద్యులు గారు సైరస్ ఇరవై కేళ్ల పాటు చైర్మన్ గా పనిచేసిన రతన్ టాటా తన హయంలో టాటా గ్రూప్ ను భారీగా విస్తరించారు ఆయన హయాంలో టాటా గ్రూప్ ఆదాయం నలభై రెట్లు లాభాలు యాభై రెట్లు పెరిగాయి రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై నాలుగున మిస్త్రీని తొలగించి మళ్లీ రతన్ టాటా టాటా గ్రూప్కు తాత్కాలిక చైర్మన్ అయ్యారు రెండు వేల పదిహేడు జనవరి పన్నెండున నటరాజన్ చంద్రశేఖర్ను గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సంస్థ చైర్మన్గా నియమించారు అప్పటి నుంచి రతన్ టాటా టాటా గ్రూప్ గౌరవ చైర్మన్గా కొనసాగుతున్నారు పదవీ విరమణ తర్వాత రతన్ టాటా వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఆయన వ్యక్తిగత హోదాలో ముప్పై స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అందులో ఓలా ఎలక్ట్రిక్ పేటిఎం స్నాప్డీల్ లెన్స్కట్ లెన్స్ జివామే లాంటివి ఉన్నాయి దేశంలో ఆర్థిక సంస్కరణల సమయంలో టాటా గ్రూప్ కు రతన్ టాటా పునర్వ్యవస్థీకరణం చేశారు అదే సమయంలో స్థానికంగా రూపొందించిన టాటా నానో ఇండికా కార్లను విడుదల చేసి సంచలనం సృష్టించారు రెండు వేల నాలుగులో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూ తీసుకొచ్చారు అంతర్జాతీయంగాను టాటా గ్రూప్ ను విస్తరించారు రతన్ టాటా ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్ ను టేక్ ఓవర్ చేశారు బ్రిటిష్ వాహన దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను కొనుగోలు చేశారు బ్రిటిష్ టీ కంపెనీ కొన్నారు ఏడు బిలియన్ డాలర్లుగా ఉన్న టాటా గ్రూప్ ఆదాయాన్ని నాటికి బిలియన్ డాలర్లకు చేర్చారు రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన రతన్ టాటా అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నాయి ముంబై నాజిమన్ పాయింట్లోని నేషనల్ ఫర్ ఫెర్మంగిస్ ఆర్ట్స్ లో సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన భౌతికాయని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు అక్కడ ప్రజలు అర్పించిన తర్వాత వడ్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరుగుతాయి రతన్ టాటా అంత్యక్రియలను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనుంది దివంగత పారిశ్రామికవేత్తకు గౌరవ సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సంతాపదినంగా ప్రకటించింది రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంపై తిరుగులేని ముద్ర వేసిన పారిశ్రామికవేత్త అయినా ఎప్పుడు మిలీనియర్లతో కలిసి కనిపించేవారు కాదు ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు ఖండాల్లోని వంద దేశాల్లో టాటా గ్రూప్స్ కు చెందిన ముప్పై కంపెనీలు ఆయన నేతృత్వంలో నడుస్తున్నాయి అయినా సరే అత్యంత సాధారణ జీవితం గడిపారు జేఆర్డీ టాటా నుంచి ఘనమైన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రతన్ టాటా టాటా గ్రూప్ను వ్యాపార రంగంలో సమున్నత స్థాయికి చేర్చారు కార్పొరేట్ టైటాన్ గా అత్యంత గౌరవ జీవితాన్ని గడిపిన అరుదైన వ్యక్తి రతన్ టాటా తరతరాల విలువలకు కట్టుబడుతూనే భవిష్యత్ అవసరాలకు పసిగట్టారు చిన్న విషయాలను కూడా శ్రద్ధగా పరిశీలించేవారు తీసుకున్న నిర్ణయాలు అమలు కోసం ఎంతటి సాహసానికైనా తెగించేవారు ఒక ఇంత ధైర్యం ఇంకొంత సాహసం సరికొత్త ఆలోచనలు ఉంటే చాలు అత్యున్నత శిఖరాలను అందుకోవచ్చని ఘనమైన విజయాలను సాధించవచ్చని నిరూపించిన పారిశ్రామిక దిగ్గజం దేశ కీర్తిని ఖండాంతరాలు దాటించిన తేజం భారతదేశ వ్యాపార రంగానికే పర్యాయ పదంగా నిలిచిన వ్యక్తి రతన్ టాటా అత్యంత నిరాడంబరంగా జీవించిన వ్యక్తి రతన్ టాటా ముంబైలోని అతి చిన్న ఇంట్లో అత్యంత చిన్న ఇంట్లో నివసించేవారు తన టాటా సెడాన్ కార్ను ఆయనే నడిపేవారు ప్రవేశిని ఎక్కువగా ఇష్టపడేవారు మీడియా ప్రచారానికి దూరంగా ఉండేవారు తనతో పాటు పుస్తకాలను సీడీలను పెంపుడు కుక్కలను తనతో పాటే ఉంచుకునేవారు సేవా గుణంతో దాతృత్వంలో రతన్ టాటా ఎప్పుడూ ముందుండేవారు పంతొమ్మిది వందల డెబ్బైలలోనే ఆయన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు అఘాఖాన్ హాస్పిటల్ వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టాటా గ్రూప్ సేవా కార్యక్రమాల కోసం కొత్త రూపును సంతరించుకున్నాయి టాటా ట్రస్ట్లను మరింతగా విస్తరించారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ను స్థాపించారు విద్యారంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చారు రతన్ టాటా పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నావల్ టాటా సోనులకు రతన్ టాటా జన్మించారు ఎనిమిదవ తరగతి వరకు ఆయన ముంబైలోనే కాంపియన్ పాఠశాలలో చదివారు ఆ తర్వాత కేదడ్రల్ అండ్ జాన్ కనన్ పాఠశాలలో చదువు కొనసాగించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో న్యూయార్క్లోని డేల్ కంట్రీ స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రచికల్ ఇంజనీరింగ్లో పట్టా అందుకున్నారు తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చేరి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో టాటా స్టీల్లో చేరడం ద్వారా తన వ్యాపార ప్రస్థానాన్ని రతన్ టాటా ప్రారంభించారు తొమ్మిదేళ్ల తర్వాత నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్కు డైరెక్టర్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంక్షోభంలో ఉన్న టాటా గ్రూప్స్కు చెందిన ఎంప్రెస్ మిల్స్కు మారారు టాటా గ్రూప్లోని ఇతర ఉన్నతాధికారులు ఆయన ప్రణాళికలు అంగీకరించకపోవడంతో అది మూతపడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టాటా సన్స్ ఛైర్మన్గా జేఆర్డీ టాటా తప్పుకుని రతన్ టాటాను వారసుడిగా ప్రకటించారు టాటా చైర్మన్ చైర్మన్గా బాధితులు చేపట్టిన రతన్ టాటా సంస్థను భారీగా విస్తరించారు పేదవాడి కారైన టాటా నాన్నతో పాటు టాటా ఇండికా కార్లను మార్కెట్కు పరిచయం చేశారు రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తన డెబ్బై ఐదవ పుట్టినరోజు నాడు టాటా సాన్సో చైర్మన్ పదవి నుంచి రతన్ టాటా వైద్యులు గారు సైరస్ మిస్త్రీని చైర్మన్గా చేశారు ఇరవైకేళ్ల పాటు చైర్మన్ గా పనిచేసిన రతన్ టాటా తన హయంలో టాటా గ్రూప్కు భారీగా విస్తరించారు ఆయన హయాంలో టాటా గ్రూప్ ఆదాయం నలభై రెట్లు లాభాలు యాభై రెట్లు పెరిగాయి రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై నాలుగున మిస్త్రీని తొలగించి మళ్లీ రతన్ టాటా గ్రూపు చైర్మన్గా తాత్కాలిక చైర్మన్గా నియమితులయ్యారు రెండు వేల పదిహేడు జనవరి పన్నెండున నటరాజన్ చంద్రశేఖర్ను గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్ చైర్మన్గా నియమించారు అప్పటి నుంచి రతన్ టాటా టాటా గ్రూప్ గౌరవ చైర్మన్గా కొనసాగుతున్నారు పదవి విరమణ తర్వాత రతన్ టాటా వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఆయన వ్యక్తిగత హోదాలో ముప్పై స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు అందులో ఓలా ఎలక్ట్రిక్ పేటిఎం స్నాప్డీల్ లెన్స్ క్యాట్ లాంటివి ఉన్నాయి దేశంలో ఆర్థిక సంస్కరణ సమయంలో టాటా గ్రూప్కు రతన్ టాటా పునర్వ్యవస్థీకరించారు అదే సమయంలో స్థానికంగా రూపొందించిన టాటా నానో ఇండికా కార్లను విడుదల చేసి సంచలనం సృష్టించారు రెండు వేల నాలుగులో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూ తీసుకొచ్చారు అంతర్జాతీయంగానూ టాటా గ్రూప్ను విస్తరించారు రతన్ టాటా యాంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్ను టేక్ ఓవర్ చేశారు బ్రిటిష్ వాహన దిగ్జాం జాగ్వార్ ల్యాండ్ రవర్ను కొనుగోలు చేశారు బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీని కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా ఉన్న టాటా గ్రూప్ ఆదాయాన్ని రెండు వేల పదహారు నాటికి నూట మూడు బిలియన్ డాలర్లకు తీసుకువచ్చారు రతన్ టాటా రతన్ టాటా చేసిన సేవలకు గుర్తుగా భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్ రెండు వేల సంవత్సరంలో పద్మ విభూషణ్ రెండు వేల ఎనిమిదిలో అనారోగ్యంతో కనుమూసిన రతన్ టాటా అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నాయి ముంబై నారిమన్ పాయింట్లోని నేషనల్ ఫర్ ఫెర్మాగిరింగ్ ఆర్ట్స్ కళాశాల ఆర్ట్స్లోని సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన భౌతికాన్ని ప్రజలు సందర్శనార్థం ఉంచుతారు అక్కడికి ప్రజలు నివాళులర్పించిన తర్వాత వడ్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరుగుతాయి రతన్ టాటా అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనుంది దివంగత పారిశ్రామికవేత్తకు గౌరవ సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సంతాపదినంగా ప్రకటించింది రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంపై తిరుగులేని ముద్ర వేసిన పారిశ్రామికవేత్త అయినా ఎప్పుడూ మిలియనీయర్లతో కలిసి కనిపించేవారు కాదు ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు ఖండాల్లోని వంద దేశాల్లో టాటా గ్రూప్స్కు చెందిన ముప్పై కంపెనీలు ఆయన నేతృత్వంలో నడుస్తున్నాయి అయినా సరే అత్యంత సాధారణ జీవితం గడిపారు జెఆర్డి టాటా నుంచి ఘనమైన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రతన్ టాటా టాటా గ్రూప్ను వ్యాపార రంగంలో సమున్నత స్థాయిలో చేర్చారు కార్పొరేట్ టైటాన్ గా అత్యంత గౌరవ జీవితాన్ని గడిపిన అరుదైన వ్యక్తి రతన్ టాటా పంతొమ్మిది వందల అరవై రెండులో టాటా స్టీల్లో చేరడం ద్వారా తన వ్యాపార ప్రస్థానాన్ని రతన్ టాటా ప్రారంభించారు తొమ్మిదేళ్ల తర్వాత నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ కు డైరెక్టర్ ఇన్ఛార్జ్ గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంక్షోభంలో టాటా గ్రూప్స్ కు చెందిన ఎంప్రెస్ మిల్స్ మారారు అయితే టాటా గ్రూప్లో ఇతర ఉన్నతాధికారులు ఆయన ప్రణాళికలు అంగీకరించకపోవడంతో అది మూతపడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టాటా సన్స్ గా జేఆర్డీ టాటా తప్పుకుని రతన్ టాటాను వారసుడిగా ప్రకటించారు టాటా సన్స్ ఛైర్మన్గా బాధితులు చేపట్టిన రతన్ టాటా సంస్థను భారీగా విస్తరించారు పేదవాడి కారైన టాటా నానోతో పాటు టాటా ఇండికా కార్లను మార్కెట్కు పరిచయం చేశారు రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తన డెబ్బై ఐదువ పుట్టినరోజు నాడు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి రతన్ టాటా వైద్యులు గారు సైరస్ మిస్త్రీని గా చేశారు ఇంకా రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముంబై మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది కాసేపట్లో ముంబై కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోనున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రతన్ టాటా అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి అంతిమయాత్ర ప్రారంభం కానుంది నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు అంత్యక్రియలకు అమిత్ షాతో పాటు ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు ఇప్పటికే ప్రముఖులందరూ రతన్ టాటా లేని లోటును తీరని లోటుగా ప్రస్తావిస్తూ తమ నివాళులర్పిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కూడా తమ బాధను తమ అనుభవాలను పంచుకుంటున్నారు ఇక కాసేపట్లో ముంబై చేరుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది సాయంత్రం నాలుగు గంటలకు రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు इवी बुलेटिन अपडेट्स की पॉचिंग हेच एन